అందరికీ నమస్కారం మన శరీర అవయవాలన్నిటికంటే కూడా అతి గొప్ప అవయవం ఒక్కటి ఇది బాగా పనిచేస్తే మనం ఎలాంటి తప్పులు చేసిన అన్నిటినీ క్లీన్ చేసేది ఒక్కటే అదే లివర్ మీరు ఆల్కహాల్ తాగినా సిగరెట్లు తాగినా కూల్ డ్రింక్స్ తాగినా ఐస్ క్రీమ్స్ తిన్నా ఇందులో ఉంటే కలర్లు ఫ్లేవర్లు ప్రిజర్వేటివ్స్ వీటన్నిటి మందుల ఎఫెక్ట్ కెమికల్ ఎఫెక్ట్ అంతా క్లీన్ చేసేది లివర్ అనమాట ఎరువులు పురుగు మందులు కార్బైడు పెస్టిసైడ్స్ ఇట్టాడు దోషాలన్నింటినీ తొలగించేది లివరే అలాగే మీరు టాబ్లెట్స్ టానిక్లు ఇంజెక్షన్స్ వాడితే ఆ మందుల కెమికల్ ఎఫెక్ట్ను కూడా క్లీన్ చేసేది లివరే ముఖ్యంగా మన ఆహారాల్లో నూనె ఇట్లాంటివి తిన్నప్పుడు దాని దోషాన్ని కూడా కొంత ఇబ్బంది కలగకుండా రక్షించేది ఇదే అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి పంపించేది లివరే అంటే ఈ వాతావరణ కాలుష్యాల నుంచి నీళ్ల కాలుష్యం ఏదైనా ఉంటే కూడా క్రిముల్ని లోపలికి రక్తంలోకి చేరకుండా ఫైనల్గా రక్షించేది లివరే డీటాక్సిఫికేషన్ చేసి శరీరాన్ని లోపల మొత్తాన్ని శుభ్రంగా ఉంచేది లివరే అని అనమాట మరి ఇన్ని మంచి పనులు చేసి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచి మనం కాపాడాలి అంటే లివర్కి కొన్ని పోషకాలు కావాలన్నమాట అలాంటి మంచి పోషకాలు ఉన్న ఆహారం కనుక ప్రతిరోజు మనం పెట్టగలిగితే చాలా బాగా మనల్ని వందేళ్ళు నూట హాఫ్ ఏళ్ళ పాటు బాగా రక్షిస్తుందన్నమాట అలాంటి లివర్కి మేలు చేసే డైట్ ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసండి బెస్ట్ డైట్ ప్రిన్సిపల్ నెంబర్ వన్ ప్రిన్సిపల్ ఈవినింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి పండ్ల రసం ఏదైనా కామలా కానీ బత్తాయి కానీ ఇట్లాంటి వాటిలో విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది ఈ రెండు ఉంటే లివర్ డీటాక్సిఫై చేయడానికి ఇవి మూడు సరుకులు అనమాట ఒక షంకు కడగాలనుకోండి అక్కడ ఒకేదో లిక్విడ్ సోప్ ఏదో వేస్తాం శుభ్రంగా ఇట్లా కడిగేస్తే చూడండి శింక్ తెల్లగా వస్తుంది అలాగే లివర్ బాడీని డీటాక్సిఫై చేయాలంటే అట్లాంటి కెమికల్ ఏదో కావాలి కదా అక్కడలాగా అందుకని విటమిన్ సి విటమిన్ ఏ ఆ క్లీనింగ్ ఏజెంట్స్ లాగా లివర్కి సపోర్ట్ అనమాట ఇవి అందుకని జ్యూస్ తాగితే ఇలాంటివి ఉంటాయి వండినప్పుడు విటమిన్ సి నశిస్తుంది అందుకని రిపేర్లు బాగా చేసుకోవాలంటే లివర్కి విటమిన్ సి విటమిన్ ఏ కావాలి కాబట్టి ఈ జ్యూసెస్ ఈవినింగ్ కంపల్సరీ త్రాగటాన్ని ట్రై చేయండి ముఖ్యంగా డిన్నర్లో ఉడికిన ఆహారం మీరు తినద్దు ఇంతకాలం అన్నం కూరలు తిన్నాం కూరలు మంచిది కంటే పుల్కాలు మంచిదని బెస్ట్గా చాలామంది పుల్కాకు మారి తింటున్నారు అది కూడా వద్దంట నేను డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ పెట్టుకోండి ఎవ్రీ డే సిక్స్ టు సెవెన్ డిన్నర్లో కావలసినన్ని ఫ్రూట్స్ పెట్టుకోండి ఇంకా సన్నగా ఉన్నారు బరువు ఎక్కువ పెరగాలి నీరసంగా ఉన్నావు ఎక్కువ శక్తి కావాలంటే కొంచెం నానబెట్టుకున్న నట్స్ అయినా పెట్టుకోండి బాదం పప్పులు జీడిపప్పులు పిస్తాలు వాల్నట్స్ లాంటి ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన నట్స్ పెట్టుకుని ఫ్రూట్స్ తినేయండి వెయిట్ ఎక్కువ ఉన్నవారనుకోండి నట్స్ ఎక్కువ తినకుండా కావాలంటే ఒక ఐదు ఆరు నాలుగు పది తిన్న ఇబ్బంది కాదు ఇవి తిని ఫ్రూట్స్ తినవచ్చు అనమాట అంటే డిన్నర్ ఓన్లీ న్యాచురల్ ఫుడ్ తినాలి అప్పుడు లివర్కి ఈ పోషకాలన్నీ బాగా అందుతాయి విటమిన్ సి విటమిన్ ఏ సిలీనియం ఇవన్నీ బాగా ఉంటాయి జ్యూస్ల్లో ఈ ఫ్రూట్స్లో ఇవన్నీ బాగా అందితే తెల్లవారులు రివర్ క్లీనింగ్ చేసుకోవడానికి ఇది భలే మంచి సొల్యూషన్ అనమాట సిక్స్ టు సెవెన్ లోపే మీరు డిన్నర్ను ముగించాలని ఒక నియమం పెట్టుకోండి నైట్ టైం డైజెషన్ జరిగింది అంటే లివర్ రిపేరు క్లీనింగ్ చేయకుండా డైజెషన్ పనిలో బిజీగా ఉంటుంది మిమ్మల్ని క్లీనింగ్ రిపేర్ చేసి తెల్లవారేసరికి మిమ్మల్ని హెల్దీగా మార్చుకోవాలంటే బాడీలో అంత మెకానిజంని శుద్ధి చేసేసేయాలంటే తనకు రెస్ట్ కావాలి అంచేత మీరు ఆరు గంటలకి ఏడు గంటల లోపు డిన్నర్ తినేసి నాచురల్ ఫుడ్ నట్స్ ఫ్రూట్స్ లాంటివి ఆపేస్తే తొమ్మిదింటికి మీ డిన్నర్ అరిగిపోతుంది నైట్ ఎనిమిది తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు మీ పొట్టకు రెస్ట్ ఈ పన్నెండు గంటల పదకొండు గంటల సేపు మీ లివర్ మీ లోపల డీటాక్సిఫై చేసేస్తుంది అనమాట నైట్ టైం పదింటికి తిన్నారనుకోండి తెల్లవారులు లివర్ పని చేయాలి అన్నం కూరలు తిని పడుకుంటే కాబట్టి తెల్లవారులు రిపేరు క్లీనింగ్ ఆగిపోతుంది అనమాట అంచేత ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ ఇట్లాంటిది అనేది బెస్ట్ సొల్యూషన్ అనమాట లివర్ హెల్దీగా మన హెల్దీగా ఉంచటానికి దీంతోపాటు ఇంకొకటి మీరు చేయాలి కుదిరితే వారానికి ఒక్కరోజు ఉపవాసం పెట్టి సెలవిచ్చేసేయండి ప్రతి మండే ఫాస్టింగ్ చేయండి ఎందుకంటే సండే ఓటీ చేస్తాం కదా మనం స్పెషల్స్ అన్నీ అందుకని ప్రతి మండే నీళ్ళు రెండు మూడు సార్లు ఎప్పుడైనా తాగండి ఉదయం పదకొండు పన్నెండింటికి ఒకసారి మధ్యాహ్నం మూడింటికోసారి రాత్రికి ఇంకోసారి త్రీ టు ఫోర్ టైమ్స్ హనీ లెమన్ వాటర్ కలుపుకు త్రాగేసేయండి ఏ ఫుడ్డు తినకండి మంచి నీళ్లు నీళ్ళ మీద అట్లా ఉండండి అవసరమైతే కొబ్బరి నీళ్ళు తాగండి ఈ ఐదారు రోజుల పెండింగ్ వర్క్స్ అన్నీ లివర్ క్లీన్ చేసేసుకుని మొత్తం డీటాక్సిఫై చేసి మీ లోపల ఏమీ పొల్యూషన్ లేకుండా మిమ్మల్ని కాపాడుతుందన్నమాట అంచేత మనకు ఆదివారం సెలవులాగా లివర్కి శరీరానికి మండే సెలవు అని మనం ఇవ్వాలి ఈ ప్రిన్సిపల్ పెట్టుకోండి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్యూస్డే ఒట్టి ఫ్రూట్ డైట్ మీద ఉండండి బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ లంచ్ ఫ్రూట్స్ డిన్నర్ ఫ్రూట్స్ ఇట్లా మంగళవారం ఫలవారం అందుకని గుర్తుపెట్టుకోండి ఈ రెండు రోజులు సోమవారం మంగళవారం కనుక ఇట్లా ఇచ్చారంటే ఈ ఐదారు రోజుల దోషాలన్నీ వాష్ అవుట్ అయిపోతాయి మిమ్మల్ని జీవితంలో మూలపడకుండా ఇమ్యూనిటీ పెంచి మిమ్మల్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దటానికి లివర్ మీ సహాయం కావాలి మీ సహాయంతో మీకు ఆరోగ్యాన్ని లివర్ ప్రసాదిస్తుంది ఇలా చేస్తారని ఆశిస్తూ నమస్తే